హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవియన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎస్బీఐలోని 6 మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్పబోతున్నాను అనమాట. ఓకేనా? దీనికోసం అయితే మీ యొక్క మొబైల్ ఫోన్లోని క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి, ఏదైనా బ్రౌజర్. ఓకేనా? ఓపెన్ చేసే సర్చ్ బార్లో www.onlinesbi.sbi.sbi ఓకే, ఇది ఈ లింక్ పైన క్లిక్ చేయండి, అఫీషియల్ వెబ్సైట్. ఓకేనా? లాగిన్ అయితే చేయండి. అక్కడ లాగిన్ ఉన్నందుకు దీనిపైన క్లిక్ చేస్తారంటే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. కంటిన్యూ టు లాగిన్. ఇప్పుడు మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్ అండ్ అలాగే ఈ క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇలా లాగిన్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఓటీపీ వస్తుంది అన్నమాట. బ్యాంక్ అకౌంట్కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఈ విధంగా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసినట్లయితే ఇలా మీ అకౌంట్ అయితే ఓపెన్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ చూడొచ్చు మీకు లెఫ్ట్ సైడ్ అకౌంట్ సమ్మరీ, అకౌంట్ స్టేట్మెంట్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి, అకౌంట్ స్టేట్మెంట్. ఓకేనా? దీనిపైన క్లిక్ చేయండి. ఓకేనా? క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీకు ఈ విధంగా బై డేట్ బై మంత్ లాస్ట్ 6 మంత్స్ ఫైనాన్షియల్ ఇయర్ అని చెప్పేసి వస్తుంది. అది చూడండి, బై డేట్ అంటే చూడండి మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక నెలలోనే ఒక 10 డేస్కో లేకపోతే 20 డేస్కో కావాలనుకోండి, అప్పుడు స్టార్ట్ డేటు ఎండ్ డేటు ఎంటర్ చేసి మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? పర్టికులర్గా ఒక డేటు, స్టార్టింగ్ డేట్ ఎండింగ్ డేట్ ఇచ్చి ఆ విధంగా చేసుకోవచ్చు. బై మంత్, ఒక మంత్కి సంబంధించి కావాలంటే బై మంత్, ఓకే లాస్ట్ 6 మంత్స్ అయితే 6 మంత్స్, అలాగే ఫినాన్షియల్ ఇయర్ కావాలంటే ఫినాన్షియల్ ఇయర్ కావాలనుకుంటే కనుక ఈ ఫినాన్షియల్ ఇయర్ పైన క్లిక్ చేసి మీరైతే ఈ విధంగా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే నేను లాస్ట్ 6 మంత్స్ అయితే డౌన్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ లాస్ట్ 6 మంత్స్ అనేందుకు దీనిపైన క్లిక్ చేశారంటే కనుక ఈ విధంగా ఉంటుంది. అది ఇక్కడ చూడండి వ్యూ అని ఉంటుంది, అంటే జస్ట్ మీరు ఇది చూడాలి, ఇక్కడ డిస్ప్లే మీద చూడాలనుకుంటే వ్యూ దీనిపైన క్లిక్ చేసి, ఇక్కడ వ్యూ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసి గో అనుకుంటున్నట్లయితే మీకు ఇక్కడ జస్ట్ షో చేస్తుంది. చూడండి, చూపిస్తా, జస్ట్ డిస్ప్లే అవుతుంది మీకు. మీరు ఈ విధంగా ఇక్కడ చూసుకోవాలంటే ఈ విధంగా చూసుకోవచ్చు. ఓకేనా? ఇది డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మటుకు, డౌన్లోడ్ చేసుకోవాలంటే మటుకు మీరు లాస్ట్ 6 మంత్స్. ఓకే, ఇక్కడ చూడవచ్చు డౌన్లోడ్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్ ఫార్మాట్, డౌన్లోడ్ పీడిఎఫ్ ఫార్మాట్, అలాగే అప్లోడ్ టు డిజిలాకర్ అని చెప్పేసి ఉంటుంది అన్నమాట. అయితే పీడిఎఫ్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేస్తున్నాను. ఈ విధంగా క్లిక్ చేసి గో పైన క్లిక్ చేసినట్లయితే మీకు అది పీడిఎఫ్ ఫార్మాట్లో ఓకే డౌన్లోడ్ అయిపోతుంది. ఫైల్ ఓపెన్ చేస్తాను చూడండి. ఓకేనా? ఈ విధంగా అయితే డౌన్లోడ్ అయిపోతుంది. మీరు ప్రింట్ కావాలంటే ప్రింట్ తీసుకోవచ్చు. ఓకేనా? అదన్నమాట. మీరు యోనో ఎస్బీఐలో కూడా మీరు తీసుకోవచ్చు, కాకపోతే ఏంటంటే అది జస్ట్ 150 ట్రాన్సాక్షన్స్ వరకే వస్తుంది. అసలు కరెక్ట్ వే ఏదైనా ఉందంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ త్రూ మీరైతే బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, మీరు ఏదైనా ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నప్పుడు ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి మారేటప్పుడు ఖచ్చితంగా బ్యాంక్ స్టేట్మెంట్ అనేది అడుగుతారనమాట, ఇరీ గురించి. ఓకేనా? శాలరీ అక్కడ ఎంత ఇస్తున్నారు అనే దాని గురించి మీకైతే బ్యాంక్ స్టేట్మెంట్ ఖచ్చితంగా 6 మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్ అయితే అడుగుతారనమాట. ఓకేనా? అయితే మీరు ఈ విధంగా ఇంటర్నెట్ బ్యాంకింగ్ త్రో చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా? అదన్నమాట. మీ దగ్గర ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేకపోతే కనుక మీరు క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. నేనైతే లాగౌట్ చేస్తున్నాను. మీకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేకపోతే కనుక చూడండి, దీనికోసం ఏం చేయాలంటే మీరు డైరెక్ట్ ఐఎన్బి కిట్ అడిగితే ఇస్తారు బ్యాంకు. మీ బ్రాంచ్కి వెళ్ళి, మీ బ్రాంచ్కి వెళ్ళేసి ఐఎన్బి కిట్ కావాలి ఇంటర్నెట్ బ్యాంకింగ్ కోసం అని చెప్పేసి అంటే వాళ్ళు ఒక ఐఎన్బి కిట్ ఇస్తారు, అందులో టెంపరీ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఉంటాయి, అవి ఎంటర్ చేసి మీరైతే చేసుకోవచ్చు. కాకపోతే సింపుల్ ప్రాసెస్, ఐఎన్బి కిట్ ఇస్తే మీకు సింపుల్గా అయిపోతుంది అనమాట ప్రాసెస్. లేదు మీరు ఎక్కడి నుంచి కూడా డైరెక్ట్గా బ్రాంచ్కి వెళ్ళకుండా ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు, కాకపోతే ఇది లెంతీ ప్రాసెస్. మీకు ఇక్కడ చూపిస్తా చూడండి, కంటిన్యూ టు లాగిన్ క్లిక్ చేశాను కదా, ఇక్కడ చూస్తే కనుక న్యూ యూజర్ అని చెప్పేసి ఉంటుంది, రిజిస్టర్ హియర్ అని చెప్పేసి. దీనిపైన క్లిక్ చేశారంటే ఈ విధంగా న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసి యాక్టివేషన్ ఆఫ్ యూజర్ నేమ్ అలాగే న్యూ యూజర్ అని ఉంటుంది. ఓకేనా? అయితే న్యూ యూజర్ పని దీనిపైన ఎలా ఉంచేసేయండి. నెక్స్ట్ పని క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా అకౌంట్ నెంబర్, సిఐఎఫ్ నెంబరు, బ్రాంచ్ కోడ్, కంట్రీ, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, ఇలా ఈ మొత్తం అడుగుతుంది డీటెయిల్స్ అన్ని. ఈ విధంగా ఎంటర్ చేసి ఫర్దర్గా ముందుకు వెళ్ళాలి, ఏటీఎం కార్డ్ డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అంత ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమని చెప్పేసి అయితే మీకు అడుగుతుంది అనమాట. అదనమాట, మీరైతే సింపుల్గా మీరు బ్రాంచ్కి వెళ్ళకుండా కూడా చేసుకోవచ్చు. ఓకేనా? బ్రాంచ్కి వెళ్ళి ఐఎన్బి కిట్ తీసుకుంటే సింపుల్గా అయిపోతుంది, లేకపోతే ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది అనమాట. ఓకేనా? అదనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ ఉన్న బెల్ సింబల్ పైన క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకుని ఫ్రెండ్స్, అప్పుడు మాత్రం నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అప్పుడు వస్తుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.